Alitho Saradaga. Munduga, ETV prakshal gandarki, nutana saavastra subha kankshalu. Nikoda, Happy New Year. Toranal gadte, intiki andam. Aabanal gadte, vantiki andam. కల్మషం లేని జీవితాన్ని గడిపితే మనిషికి అందం. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా ఎవరు వస్తున్నారో తెలుసా? జనరల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు కదా, మరి న్యూ ఇయర్ రోజున 2018 లో ఒక అందమైన అమ్మాయి తోటి మా అలీతో సరదాగా ఎపిసోడ్ స్టార్ట్ చేయబోతున్నాం. పిలిచేద్దాం అమ్మాయిని. లెట్స్ వెల్కమ్ క్యాథరిన్ థెరీసా. A for attraction, B for beauty, C for cute, D for doll. Tana chupulato kurrakarunu attract chesi, tana beauty tho prekshakula madini blast chesi, tana cute cute acting tho vendi teraku andalanaddi. Back to back success lo andukuntondi ee baby doll. Cinema lone kaadu saradalatonu mimmalni entertain cheyagalanuntu manamundukostunnaru the beautiful girl Katharina Teresa. Please welcome her. Hi Catherine, how are you? Fine, how are you? Yeah, I'm good. So, Munduga, I wish you a happy new year. Wish you a happy new year. Telugu lo nutana samachara subhakankshalu. Kotta samachalu subhakankshalu. Unna nenu em cheppaledu. Cheppamma? Kotta samachalu subhakankshalu. Ala kadu. Mean nutana new. In Telugu words. No, that means kotta. Kotta means adi edaina kotta vachu. ఒక సూట్ కొత్తది అవ్వచ్చు, ఒక శారీ కొత్తది అవ్వచ్చు, సమాచారం కూడా కొత్త అవ్వచ్చు కదా. అయ్య బాబా చాలా నేర్చుకున్నది. నేను అదే చెప్పాను. ఎమ్మెల్యే అయ్యాక బాగా నేర్చుకున్నావు కదా. ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను కొత్త సంవత్సరాలు శుభాకాంక్షలు. ఓ అదే చెప్తుంది. బయట ఆడియన్స్ కి అటు డైరెక్టర్స్ కి అల్లు అర్జున్ కి నువ్వు ఎమ్మెల్యే అయితే నాకు మాత్రం ఎమ్మెల్సీ చెప్పండి. ఎమ్మెల్సీ అంటే what is the meaning of MLA? Member of Legislative Assembly. You know what is the MLC? No. MLA is elected. Okay. MLC is selected. In my mind. Yeah. My lovely candidate. You are my MLA. You are my MLA. You are my MLA. My lovely angel. My lucky apple. Sweet. Thank you. సో జనరల్ గా క్యాథరిన్ అంటాం కన్నా ఎమ్మెల్యే అంటే బాగా హ్యాపీ ఫీల్ అవుతా ఉంటా కదా. యా. సో ఈ కొత్త సంవత్సరంలో నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చా. ఓకే, ఏంటి తెలుసా గిఫ్ట్ ఏంటో? తెలియదు, చెప్పండి. నీకు ఇష్టమైంది బాగా? నాకు ఇష్టం. నీకు ఇష్టమైన గిఫ్ట్ బాగా? పక్కా పక్కా. కానీ నాకు చాలా చాలా ఐటమ్స్ కి ఇష్టం ఉంది. ఏంటి ఏది? కొన్ని ఐటమ్స్ చెప్పు. ఫుడ్ అంటే చాలా ఇష్టం, బట్టలు అంటే చాలా ఇష్టం, కార్స్ అంటే చాలా ఇష్టం, ఓకే, మూవీస్ అంటే చాలా ఇష్టం, కుక్కులు అంటే చాలా ఇష్టం. సో అలాంటే నాకు ఫ్లవర్స్ కూడా చాలా ఇష్టం. మెయిన్ వస్తువు ఒకటి మర్చిపోయావు. ఏది? ఆ డైమండ్ నెక్లెస్ కాదు, గోల్డ్ నెక్లెస్ కాదు, ప్లాటినం. ప్లాటినం బాబు అది. ప్లాటినం టాప్ అంటే ఏంటి? చూపించరా? టైటేనియం చూపించరా? ఏంటో అది చూపించేయండి. ఈ అమ్మాయికి చాలా ఇష్టమైంది అసలు చెప్పలా మ్యాటరు. ఈ అమ్మాయి కోసం నేను తీసుకొచ్చా ఆ ప్లాటినం బాబుని. నేను తీస్తున్నాను.
మై గాడ్, ఇదిగో ఇది ప్లాటినం బాబ్. ఇది దీని పేరు ఫ్లాంతర్ ఫగడి అంటారు. దీన్ని అలా కెమెరాకి చూపించి ఇలా తీసుకొచ్చి క్యాటరింగ్ చూపిస్తే పేరేంటి? మడత కాజా. అమ్మయ్యా, ఈ కొత్త సంవత్సరంలో దాని పేరు కరెక్ట్గా చెప్పింది, మడత కాజా అని. ఆఫ్ కోర్స్ నాకు పేరు తెలుసు. పేరు తెలుసా? నా ఫేవరెట్ స్వీట్. ఈ మడత కాజా ఎక్కడ తయారు చేస్తారు తెలుసా? కాకినాడ. నీరు రంగు, అమ్మాయి రంగు, కాకినాడ కాజా. కాకినాడలో దొరుకు. అది రౌండ్ గా ఉంటది, లోపల సిరప్ ఉంటది. దట్ ఈస్ కాకినాడ కాజా. దిస్ ఈస్ తాపేశ్వరం కాజా. ఓ కరెక్ట్, తాపేశ్వరం. కాకినాడ కాజా కాజా, కైకలోరో బాజా బాజా, కాణి పాకం గణపతి పూజ మనదే. కాకినాడ కాజా కాజా, కైకలోరు బాజా బాజా, కాణి పాకం గణపతి పూజ మనదే. ఈ కొత్త సంవత్సరంలో ఈ స్వీట్ సర్ప్రైజ్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది, చాలా స్వీట్ ఉంది. థాంక్యూ సో మచ్. హ్యాపీయా? వెరీ హ్యాపీ. ఎందుకంటే కొత్త సంవత్సరంలో డబ్బులు, డైమండ్, గోల్డ్ కదా, ఈ కిక్ ఉండదు. అవును, ఈ ఇయర్ అంతా మన లైఫ్ లో హ్యాపీగా ఉంటే, అవును అంటే స్వీట్ గా ఉంటే ఎగ్జాక్ట్ అట్లాంటి చాలా కొనొచ్చు. సో అందుకోసం స్వీట్ ఇచ్చాను. థాంక్యూ సో మచ్. ఓకే, అంటే ఇప్పుడు బోర్న్ అండ్ బోట్ ఎక్కడ క్యాథరిన్? దుబాయ్. దుబాయ్? మదరు ఫాదరు ఫ్రమ్ దుబాయ్ అయినా? కాదు, డాడీ అండ్ మమ్మీ ఫ్రమ్ కేరళ. అది మ్యాటర్ చెప్పాలి ఇక్కడ. కేరళ మమ్మీ డాడీ కేరళలో పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళారు? కాదు, డాడీ అండ్ మమ్మీ రెండు సింగిల్ ఉన్నప్పుడు దుబాయ్ కి వెళ్ళారు. రెండు సింగిల్స్? ఏంటి కాదు, వాళ్ళు ఇద్దరు సింగిల్. ఓ, సింగిల్ సింగిల్ గానా? అవును, సింగిల్ సింగిల్ దుబాయ్ కి వెళ్ళారు. ఓకే, అక్కడ వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారు. ఓకే, అండ్ అక్కడ కలిసారు అండ్ పెళ్లి చేశారు. సో అలాగా మ్యారేజ్ అయింది. క్యాథరిన్ దుబాయ్ లో పుట్టింది. అవును. యు స్పీక్ అరబిక్? అంత తెలియదు, బట్ ఐ కెన్ రీడ్ అండ్ రైట్ అరబిక్. ఐ కెన్ స్పీక్ అరబిక్. అవును, తెలుసు. యు నో హౌ? ఐ డోంట్ నో, ఐ గెస్డ్. లఖైత లన హల హ మహస దుబాయ్ ల హల హోల్ ఇస్లా. దట్ ఇస్ నాట్ అరబిక్, దట్ ఇస్ అది అది నేను కూడా చేసుకోవచ్చు. అదే నేను కూడా, మన ఇద్దరు మాట్లాడదాం ఇప్పుడు. ఎందుకని అలా ఉంటుంది అక్కడ లాంగ్వేజ్? నాకేం తెలుసు. సో ఫస్ట్ మూవీ అవకాశం ఎలా వచ్చింది క్యాథరిన్? నేను కాలేజ్ లో చదివినప్పుడు. ఓకే, టైం పాస్ కోసం. ఎక్కడ కాలేజ్? దుబాయ్ కాలేజ్? నో నో నో, డిగ్రీ నేను బెంగళూరు లో చేశాను. సో అక్కడ చదివినప్పుడు అలాగే ఆఫర్స్ వచ్చింది. సో సరదాగా ట్రై చేయడానికి నేను ఒకటి చేశాను. సో అప్పుడు ఇంకో కొన్ని ఆఫర్స్ వచ్చింది. ఏ మూవీ అది ఫస్ట్? కన్నడ మూవీ, శంకర్. ఐపీఎస్? కన్నడ శంకర్. ఐపీఎస్? ఎవరు హీరో? దునియా విజయ్. తెలుగులో ఫస్ట్ ఎలా వచ్చింది అవకాశం? తెలుగులో అది చేసిన తర్వాత, ఆ కన్నడ సినిమా చేసిన తర్వాత నేను ఇంకొక మలయాళం సినిమా కూడా చేశాను. కానీ అప్పుడు నేను డిసైడ్ చేశాను కి నేను తెలుగు తమిళ్ సినిమా చేయాలి. సో ఇక్కడ వచ్చాను, హైదరాబాద్ కి వచ్చాను. అండ్ నీలకంఠ సార్ నన్ను చమక్చలో సినిమా ఇచ్చారు. సో మంచి క్యారెక్టర్. అండ్ అప్పుడు కృష్ణవంశీ గారు కూడా నాకు పైసాలో. పైసా నాని హీరో? అవును, నాని. ఓకే, సో అలా అయ్యింది. ఇదేనా సినిమాది పైసా? అవును. క్యాథరిన్ ఫుల్ నేమ్, వాట్ ఇస్ ద నేమ్ ఫుల్? క్యాథరిన్ ట్రీసా అలెగ్జాండర్. అలెగ్జాండర్,
మూడు పేర్లు ఉంది. సో తెలుగు ఇంత చక్కగా నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం ఏంటంటే మన ఒక మనం సినిమా చేసినప్పుడు ఆ డైలాగ్స్ అన్నీ తెలుగులోనే ఉంది. అప్పుడు మన కరెక్ట్గా ఇమోట్ చేయాలంటే ఆ లాంగ్వేజ్ పైన కొంచెం గ్రిప్ ఉండాలి అని నా ఫీలింగ్. ఇట్స్ మై లాజిక్ దట్ అట్లీస్ట్ ఒక నా తెలుగు అంత పర్ఫెక్ట్ కాదు మీలాగా, బట్ అట్లీస్ట్ ఒక గ్రిప్ ఉంది లాంగ్వేజ్ పైన. సో డైలాగ్స్ అన్ని చదివినప్పుడు లేకపోతే డైరెక్టర్ గారు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ అండర్స్టాండ్ ఈ ఇమోషన్ ఏంటి, ఎందుకంటే లాంగ్వేజ్ కూడా చాలా ఇమోషన్స్ ఉన్నాయి కదా మన వర్డ్స్లో. సో దానివల్ల ఓకే ఇండస్ట్రీకి రాకుండా ఉండుంటే ఓకే ఏమవ్వాలనుకున్నావు? ఐ వాజ్ స్టడీయింగ్ కెమిస్ట్రీ బయోటెక్నాలజీ. సో మేబీ నేను మాస్టర్స్ చేస్తా, మేబీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తా ఆ బయోటెక్నాలజీలో లేకపోతే కెమిస్ట్రీలో. బోరింగ్ జాబ్, చాలా బోరింగ్ జాబ్ అది. ఇప్పుడు ఎన్ని సినిమాలు వచ్చేసా క్యాచ్? అంటిల్ నౌ ఐ డోంట్ కౌంట్. ఐ థింక్ మేబీ 8-9 మూవీస్. యా ఐ థింక్ సో. జనరల్గా ఒక హీరోయిన్ ఒక సినిమాలో యాక్ట్ చేస్తే మళ్ళీ ఎప్పుడో మళ్ళీ కాంబినేషన్ వస్తుంది. సో అలా కాకుండా ఇద్దరు అమ్మాయిలతో రుద్రమ్మదేవి సరైనడు, సో వరుసగా మూడు సినిమాలు అంటే ఇది హీరో రికమెండేషనా డైరెక్టర్ రికమెండేషన్? ఐ డోంట్ థింక్ సో బికాస్ ఓకే ఇద్దరు అమ్మాయిలతో పూరి గారు నాకు ఆ రోల్ కోసం ఫిట్గా చూశారు. సో హీ సెడ్ ఓకే డూ ద మూవీ అండ్ ఐ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ, ఎందుకంటే దట్ వాజ్ మై ఫస్ట్ బిగ్ మూవీ అండ్ గుడ్ రోల్ గుడ్ ఆపర్చునిటీ. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత గుణశేఖర్ సార్ సినిమా చేసేటప్పుడు అల్లు అర్జున్ లాస్ట్గా వచ్చారు. యాక్చువల్లీ మన ఆల్రెడీ సినిమా షూటింగ్ అయిన తర్వాత లైక్ ఆల్మోస్ట్ ద మూవీ వాజ్ ఓవర్ అండ్ ఆ సినిమాలో విఆర్ జస్ట్ డూయింగ్ లైక్ గెస్ట్ రోల్స్. ఓకే సో అది గెస్ట్ రోల్స్ అన్నమాట, బట్ గుడ్ ఎక్స్పీరియన్స్ బికాస్ నేను ఒక పీరియడ్ సినిమా చేయాలి and I wanted that experience nen cheppan kada I wanted to learn the craft the job what is movies. So it was a good experience. Third film Sarenodu was purely Boipati garu's decision. He felt that I was the right person for the role. Aa role kosam nene correct choice ani anukuntunaru and I'm very happy about that endukante chaala manchi role adi and I was naaku chaala santosham ayindi adi aa cinema chesinappudu. Sarainudu Jaya Janaki Nayaka. Yeah, I did a song in that special song. Yeah, okay. Next Ram Charan gar cinema lo kuda edo heroine ga chestanani vinnanu, adi ento correct avuna vinnara? I'm not going to say anything. I don't know if I do sign a film I'll definitely tell you about it. Okay, so all the best. థ్యాంక్ యూ. సో ఇక ఇలాగ ఎంతో మంది హీరోలు ట్యాక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. క్యాథరిన్ ఐసు చాలా పవర్ఫుల్ ఐస్, ఏదో స్పెషల్ ఉంటుంది. ఏం స్పెషల్ ఉంది అంటే ఆ కళ్ళు చాలా మంది కుర్రాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. అవునా? అలా అని ఎవరైనా చెప్పారా? అవును. ఎవరు చెప్పారు? అందరూ చెప్తారు. అందరూ అంటే ఎవరు? అందరూ నేను వర్క్ చేసిన అందరూ. అలా పేర్లు కావాలి. నీలకంఠ సార్, కృష్ణవంశీ డైరెక్టర్, నీలకంఠ గారు, కృష్ణవంశీ గారు, ఇంకా పూరి సార్, పూరి గారు, బోయపాటి గారు. అందరు డైరెక్టర్ పేర్లు చెప్తున్నా, హీరో పేర్లు చెప్పద్దు అన్నారా? ఐస్ అంటే వాళ్ళకి అది వాళ్ళకి ఇంట్రెస్ట్ పాయింట్ కదా, అది వాళ్ళకి కావాలి మన ఇమోషన్, ఎమోషనల్ రొమాంటిక్ చూడటం. సీరియస్ కూడా, సీరియస్ నేను చాలా బాగా చేస్తాను ఐస్ తో. సీరియస్ అంటే గుర్తుకొచ్చింది, చాలా కోపం ఉంటుంది కదా నీకు. చూడు చూపులతో దీపాల, అయ్య బాబు చూడలేదు నాకు వణుకొచ్చేస్తుంది. నన్ను చంపేయకే నవ్వులతో చెరసాల చంపేయకే. నువ్వు ఎలా చూసినా వాళ్ళకి అన్న హ్యాపీయే. ఇప్పుడైనా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బాధపడిన రోజులు ఏమైనా ఉన్నాయా? నో ఐ డోంట్ థింక్ సో. ఐ థింక్ లెర్నింగ్ డేస్ ఎవ్రీ డే.
sometimes easy, sometimes difficult. So, but everything, every day is a learning experience. Nen alage chustanu. Like any movie, every day on the set of a movie, nen alage chustanu. Okay. So, enante baita chaala rumors untayi. వస్తూ ఉంటాయి. సో ఆ రూమర్స్ విని ఎప్పుడైనా బాధపడిన రోజులు ఉన్నాయా? నేను యాక్చువల్లీ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నాకు నా గురించి చాలా రూమర్స్ నేను వినలేదు. ఎందుకంటే నేను పేపర్స్ ఎక్కువ నేను చదవను అండ్ వెబ్సైట్స్ కూడా నేను అంత నేను చూడను. సో ఐ డోంట్ నో. అండ్ నేను వర్క్కి వెళ్ళినప్పుడు కూడా నేను చాలా ఫ్రెండ్లీగానే ఉన్నాను నా నా కోస్టార్స్తో, నా డైరెక్టర్తో, మై టీమ్ బేసిక్లీ. అండ్ వాళ్ళు కూడా వర్క్ గురించి మాట్లాడతారు. ఐ డోంట్ థింక్ దట్ దే హ్యావ్ ద టైమ్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. సో ఐ హావ్ నాట్ హర్డ్ టూ మెనీ. సో జనరల్గా లొకేషన్లో అయినా సెట్లో అయినా ఎవరైనా బాయ్స్ని చూస్తే అన్న అని పిలవటం ఇష్టం ఉండదంట కదా? నో, అదే అదే మంచిది. అది ఎందుకు? వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే, నేను అలా నేను ఆలోచించలేదు. బట్ ఓకే, నేను అసలు పిల్లలు నాకు అలవాటు కూడా లేదు పిలవడానికి. క్యాథరిన్ అనగానే మంచి సింగర్ అని నేను విన్నాను. ఎవరు చెప్పారు? దుబాయ్ లో ఒక ఆయన చెప్పాడు నాకు. దుబాయ్ లో ఒక ఆయన చెప్పారు? షేక్ ఎలకిత మఫిలియా అని. అవును. పేరేంటి షేక్ కి? ఎలకిత మఫిలియా. ఇందాక ముందు నాకు వినలేదు ఈ షేక్ గురించి. తెలీదా? అతను అక్కడే ఉంటాడు. ఎక్కడ? బర్ దుబాయ్ లో. బర్ దుబాయ్ లో ఎక్కడ? బర్ దుబాయ్ తనకి అమ్మా స్ట్రీట్ పేరు, హౌస్ నెంబర్ ఇవన్నీ మాకు ఎలా గుర్తుంటాయమ్మా? మీ ఫ్రెండ్ కదా. మాసపత్రి స్ట్రీట్ అని ఒకటి ఉంది కదా అక్కడ. ఏది? మాసపత్రి స్ట్రీట్. మాసపత్రి స్ట్రీట్. ఐడియా ఉందా? నో. బర్ దుబాయ్ లో. ఇది మీ కొత్త దుబాయ్ గురించి చెప్తున్నారు. క్లాక్ టవర్ ఉందా దుబాయ్ లో? బర్ దుబాయ్ లో క్లాక్ టవర్ ఉందా? ఓకే. అక్కడ నుంచి లెఫ్ట్, అక్కడ నుంచి రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే అదంతా మాసపత్రి స్ట్రీట్. అదంతా అక్కడ షేక్ చెప్పాడు. క్యాథరిన్ చాలా బాగా పాడుతుంది, మంచి సింగర్ అమ్మాయి అని చెప్తే అట్టగా ఈసారి అయితే మా షోకి వచ్చినప్పుడు నేను తప్పకుండా అమ్మాయిని అడిగి నేను ఒక పాట పాడించుకుంటానని చెప్పాను. ప్లీజ్, నేను అంత మంచి సింగర్ కాదు. ఆ షేక్ మీకు అబద్ధం చెప్పారు. పెద్ద 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 అబద్ధాలు చెప్తున్నారు ఆ షేక్. ఆ షేక్ అబద్ధాలు చెప్పాడా? నా గురించి చాలా అబద్ధాలు చెప్తున్నారు ఆ షేక్. నాకు తెలియదు అని నేను చెప్తున్నాను కదా. కాదు కాదు, నేను పాడితే చాలా మామూలుగానే ఉంటుంది. అలి గారు పాడాలి. నా పాట చాలా సార్లు విన్నారు. సరే, నేను డాన్స్ చేస్తా, అది కొంచెం బెటర్ కదా. నేను డాన్స్. ఏ సాంగ్ కావాలి మీకు? అది మీ ఇష్టం. కానీ మీ కూడా డాన్స్ చేయాలి నాతో. ఓ మర్చిరమా? చేయలేని సీక్వెల్ లొకేషన్ పర్ పార్టీ ఓన్లీ బై ఇన్విటేషన్. బార్ క్లోజ్ అవుట్ ఇన్ దాని లేదు టెన్షన్. ఫ్రీ లిక్కర్ స్టార్ విత్ ఆ లిమిటేషన్. మనం ఆది 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 కింద మీద పాటి, మనం పాటి పాడి 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 పాడింది పాడి. ఏ హాచి 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 డ్రింక్ ఏవైనా తోచి, లెట్స్ గో ట్రిప్పింగ్ 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 ఇన్ మై మజరాటి. అడిగే వాడే లేడు చుట్టూ అంతా ఫిరంగు, నేను వేసే పాఠం. ఐ యామ్ నౌ ఆఫ్ డ్యూటీ విదౌట్ ఐడెంటిటీ. చేద్దాం గీతో బోటి కొంచెం గీతే. నిన్న రాత్రి ఈ పాట వేసుకుని చాలా మంది డాన్సులు వేసారు.
క్యాథరిన్, yes, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ ఓ ముగ్గురు, ఓకే, మల్టీ స్టార్ మూవీలో, ఓకే, సపోజ్ క్యాథరిన్ యాక్ట్ చేయాలంటే ఒకరికి అక్కగా, ఒకరికి వదినగా, ఒకరికి లవర్గా చేయాల్సి వస్తే ఎవరికి అక్కగా, ఎవరికి వదినగా, ఎవరికి లవర్గా చేస్తాం? సపోజ్ ఇప్పుడు ప్రభాస్కి అక్కగా యాక్ట్ చేయాలంటే చేస్తావా? ఐ డోంట్ నో, నాకు తెలియదు. నాట్ ఇంట్రెస్టింగ్. నాట్ ఇంట్రెస్టింగ్. సపోజ్ పవన్ కళ్యాణ్ గారికి వదినగా యాక్ట్ చేయాలి. వాట్? వై? వై? మరి ఎవరికి లవర్ గా చేయాలని ఉంది? నో, ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ లవర్. See, if it's not just about lover, it's like so many other things in like chala unnai oka role lo, oka heroine's role, not just love is a small part. So katha, manchi character, and yeah, bit portion is love only, so okay. Adi kuda, so story boundi Catherine chala అద్భుతమైన ఈ సినిమాలో యాక్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటది, సూపర్ గా ఉంటది. కొత్త డైరెక్టర్, కొత్త హీరో అయితే యాక్ట్ చేస్తావా? చూడాలి. ఏది కూడా గట్టిగా చెప్పట్లేదు అమ్మ. సో ఖాళీగా ఉండే టైంలో ఇండియాలోనే ఉంటావా ఎక్కువ, లేదా దుబాయ్ వెళ్తావా? నాకు హైదరాబాద్ లో హౌస్ ఉంది, నేను ఇక్కడ ఉంటా. హౌస్ ఉంది, వెరీ గుడ్. సో మీ ఫాదర్ మదర్ వస్తుంటారు ఇక్కడికి? అవును, వాళ్ళు వచ్చేసి నన్ను కలుస్తా, అండ్ నా బర్త్డే కి నేను అక్కడ వెళ్తా. నా బర్త్డే, క్రిస్మస్ అన్ని నేను అక్కడ వెళ్తా. సో గౌతమ్ నంద సినిమాలో సొంతంగా డబ్బింగ్ చెప్పావు కదా? అవును. నేర్చుకున్న తర్వాత డబ్బింగ్ చెప్పావా, లేకపోతే యాక్ట్ చేస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది నేనే డబ్బింగ్ చెప్తాను అని ఎలాగైనా అనిపించిందా? చాలా మంది హీరోయిన్లకు అనిపిస్తుంటుంది అలాగా. సో నేను మొదటి సినిమా నుంచి నాకు లాంగ్వేజ్ తెలియదు, అప్పుడు ఆ సినిమా చేసినప్పుడు నాకు తెలియదు. కానీ నేనేమనుకున్నప్పుడు, నేను యాక్టింగ్ చేసినప్పుడు నా మాడ్యులేషన్ వేరేగానే ఉంది, అండ్ నాకు అది కావాలి నా పర్ఫార్మెన్స్లో. సో నేను మొదటి సినిమా నుంచి డైరెక్టర్స్తో చెప్పాను, నాకు ఒకసారి ట్రై చేయండి, అది నాకు అలవాటు ఉంది ఫస్ట్ సినిమా. సో దేల్సే ఓకే పర్లేదు రా, డబ్బింగ్ థియేటర్కి రా, ఒకసారి చూద్దాం. సో నేను వచ్చేసి ఫుల్ రెడీ, హోంవర్క్ అన్ని చేసి డైలాగ్ పేపర్స్తో వచ్చేసి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ సినిమా, సెకండ్, థర్డ్, ఫోర్త్ నేను నిద్రమ్మాయిలతో కూడా ట్రై చేశాను, సరే నోడు కూడా ట్రై చేశాను, అండ్ చాలా తమిళ్లో కూడా నేను ట్రై చేశాను బాగా. కానీ ఎవరు వద్దమ్మా, మన డబ్బింగ్ ఆర్టిస్ట్తోనే చేపిస్తా, నువ్వు రెస్ట్ తీసుకో అని వాళ్ళు చెప్తా. ఎందుకంటే ఐ డోంట్ నో, మేబీ మై తెలుగు ఇస్ నాట్ లైక్ పర్ఫెక్ట్ దానివల్ల. సో ఇక్కడ ఈ క్యారెక్టర్ యాక్చువల్లీ షీ లివ్స్ ఇన్ బెంగళూరు, ఈ అమ్మాయి బెంగళూరులోనే ఉంటుంది. సో తెలుగు కొంచెం వేరేగానే ఉంది, పర్లేదు. సో యాజ్ యూజువల్ నేను సంపత్ గారికి చెప్పాను, ఐ వాంట్ ట్రై, నాకు నేను ట్రై చేయాలి నా వాయిస్, నువ్వు చేస్తా? నేను చేస్తాను. సో నేను వచ్చేసి ట్రై చేశా, అండ్ సార్ అది విన్న తర్వాత నీ వాయిసే బాగుంటుంది, నువ్వే చేసుకో. సరే నేను చేస్తాను. అలాగే క్యాథరిన్ రియల్ లైఫ్లో సరైనోడు ఎవరన్నా ఉన్నారా? నో, ఇంతవరకు లేదు. వస్తుంది, వస్తాడు. చాలా ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది. క్వాలిటీస్ చెప్పు ఒక నాలుగైదు క్వాలిటీస్. జనరల్ గా అమ్మాయిలకి ఒక క్వాలిటీస్ ఉంటది, ప్రభాస్ లాగా హైట్ గా ఉండాలి, మహేష్ బాబు లా తెల్లగా ఉండాలి, పవన్ కళ్యాణ్ లాగా డైలాగులు చెప్పాలి, అలాగేదన్నా ఉన్నాయా స్టైల్స్ అలాంటి? ఓకే, అవన్నీ ఒక పక్కన, అది అన్ని లుక్స్ ప్రకారం అది కావాలా, లేకపోతే వేరే క్వాలిటీస్ కావాలా? అన్ని క్వాలిటీస్ ఉండాలి, అన్ని ఉండి తెలగా. సో ఓకే, లుక్స్ ప్రకారం నాకు మంచి షూస్ ఇష్టం. మంచి షూస్ అంటే అబ్బాయి మంచి షూస్ వేయాలి, నాకు చప్పులు అన్ని నేను బాగానే వేసుకున్నా. క్లోజ్ షూస్ అని నాకు ఇష్టం, నాకు ఆ ఫ్లిప్ ఫ్లాప్ టైప్స్ ఆఫ్ చప్పులు నాకు ఇష్టం లేదు. సో నేను అది చూస్తా ఫస్ట్. అండ్ ఓకే, డీసెంట్ డ్రెస్సింగ్ సెన్స్, లైక్ క్లీన్ డ్రెస్సింగ్ సెన్స్. నేను కూడా డీసెంట్ గా వేసుకున్నాను. నాకు ఫార్మల్స్ అంటే నాకు చాలా ఇష్టం. కోట్ డీసెంట్. ఫార్మల్స్ అంటే చాలా ఇష్టం. హైట్
కరెక్ట్ హైట్ ఉండాలి అండ్ ఫిట్ ఉండాలి. ఎంత హైట్? ఎంత? 5'7½. నాకు నచ్చని ఏకైక పదం అది. కొంచెం ఫిట్ ఉండాలి లైక్. ఓకే. ఎందుకంటే ఫిట్ ఉండాలి. ఓకే. రీజనబుల్లీ. అండ్ ఇంకా 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 జుట్టు ఉండాలి. ఇప్పుడు వస్తున్నాం రా దగ్గరగా. జుట్టు ఉండాలి, ఇంకే ఉండాలి. మంచి కళ్ళు. ఓకే. కొంచెం షార్ప్ ముక్కు. ముక్కు కొంచెం షార్ప్, అంత కాదు, అంత వద్దు కొంచెం. అండ్ గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అండ్ లైక్ కొంచెం లైక్ స్మార్ట్, మాట్లాడినప్పుడు ఒక కాన్వర్సేషన్, గుడ్ కాన్వర్సేషన్. సో అండ్ ఫుడ్ కి ఇష్టం ఉండాలి నాలాగా. ఓకే. అండ్ నేను అంతే ఐ థింక్ సో. బుక్స్ కి ఇష్టం ఉండాలి, పెట్స్ కి ఇష్టం ఉండాలి, హార్డ్ వర్కింగ్, అంతే. చాలా చెప్పా. చాలా సిన్సియర్ కూడా ఉండాలి. చాలా కష్టం. చాలా పేషెంట్ పర్సన్ ఆల్సో కూడా ఉండాలి. అంటే పేషెంట్ అవ్వాలా, పేషెన్స్ ఉండాలా? పేషెన్స్ ఉండాలి. నాట్ పేషెంట్ కాదు. ఏం చెప్తున్నారు? అలా కాదు అంటే క్యాథరిన్ చేసుకున్న తర్వాత పేషెంట్ అయిపోతాడు. కాదు, అదృష్టం కాదు, పేషెంట్ కాదు, అది అదృష్టం. ఇగో అక్కడేమో అందరు విన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏ ఏ క్వాలిటీస్ ఉన్నాయా అనేది 2018లో ఒక పెన్ను పెట్టుకొని వాళ్ళ ఇంట్లో అడుగుతుంటారు అందరూ, నాలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి అన్నీ చెప్పండి అని అడుగుతాడు. ఎందుకురా ఎన్ని అంటది వాళ్ళమ్మ, వాళ్ళ అమ్మో నాన్నో అక్కో చెల్లో ఎవరో. ఏ లేదమ్మా, క్యాథరిన్ ఇన్ని క్వాలిటీస్ అడిగింది, నాలో ఉన్నాయా లేవా అని వాళ్ళందరూ రేపటి నుంచి ఆ పనిలో ఉంటారు. ఓకే క్యాథరిన్, ఇప్పుడు నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ, ఈ క్వాలిటీస్ అన్నీ ఒక అబ్బాయిలో ఉండాలి, ఆ అబ్బాయి నీ మొగుడు అవ్వాలి అని చెప్పేసి. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ బోర్ కొడుతుంది సో నేను ఆపేస్తా. ఓ ఇంకా ఉన్నాయా? వామ్మో ఇంకే ఉన్నాయి. అంతే, కొంచెం బోర్ కొడుతుంది సో మనం ఆపేస్తాం. అవునా? ఆపేద్దాం, ఇంతటితో ఆపేద్దాం. ఎందుకంటే ఈ క్వాలిటీకి ఆడు గిలగిలా కొట్టుకుంటున్నారు అక్కడ. ఓకే, కాజల్, అనుష్క, రకుల్, ప్రీత్, ఈ ముగ్గురులో నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ముగ్గురులో నేను కాజల్తో ఇంకా అంత క్లోజ్ కాదు, బట్ కాజల్తో ఇంకా క్లోజ్ ఉంది ముగ్గురితో. ఓకే. జనరల్గా అంటే ఇండస్ట్రీలో హీరోయిన్స్కి ఒకళ్ళో ఇద్దరు బాగా ఇష్టమైన వాళ్ళు హీరోయిన్స్ ఉంటారు, ఎప్పుడు వాళ్ళు ఫోన్లో కిచ్ 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 అని మాట్లాడుకుంటారు కదా, సో అలాంటి ఫ్రెండ్స్ ఎవరున్నారు ఇండస్ట్రీ? నాకు ఫోన్లో మాట్లాడడానికి అలవాటే అంత లేదు. నాకు నాకు తెలిసిన వాళ్ళు మీకు చెప్తా, నాకు ఫోన్ అసలు నాకు అలవాటు లేదు. నా ఫోన్ ఎప్పుడైనా సైలెంట్ లోనే ఉంది. సైలెంట్ లో పెట్టేస్తా. ఎందుకని? ఐ డోంట్ నో, నాకు అంత అలవాటు లేదు. నేను వాట్సాప్ చూస్తా, ఏదైనా ఇంపార్టెంట్ మాట్లాడుంటే నేను ఫోన్ లో మాట్లాడతాను, కానీ అది 1-2 మినిట్స్ అవుతుంది అంతే. అంతే, మాట్లాడేసి నేను ఫోన్ పెడతాను. ఓకే. సో అంతే తప్ప ఎక్కువసేపు మాట్లాడటం? నో, అన్ని విషయాలు. ఐ ప్రిఫర్ ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్ అయితే బాగుంటుంది. అంతే కదా, ఎక్కువసేపు మాట్లాడుకోవచ్చు. అవును, అది కాఫీ కూడా. ఫోన్లో మనం మాట్లాడేది మన చేతులు ఉపేది కాళ్ళు ఉపేది ఏం తెలియదు కాబట్టి అక్కడైతే ఇలా మాట్లాడుకోవచ్చు మనం. అవును, ఎక్స్ప్రెషన్స్ అన్ని వాళ్ళు చూసుకుంటా. సో నాకు ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్స్ ఏ ఇష్టం ఉంది, ఫోన్ నేను అంత మాట్లాడను. ఓకే. సో జిమ్ బాగా చేస్తావు కదా, వర్కౌట్? ఓకే, పర్లేదు. పర్లేదు అంటే ఎంతసేపు? ఒక 5 నిమిషాలు చేస్తా. 6 మినిట్స్. 5 నిమిషాలు కాదు. క్యాథరిన్ అందమైన అమ్మాయి, ఇంటెలిజెంట్? రెండు. అయితే నేను కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ నేను అడుగుతాను. ఓకే, దానికి ఆన్సర్ చెప్పండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, క్యాలెండర్లో లేని డేట్ ఏంటి? ఫుల్ క్యాలెండర్లో, ఫుల్ క్యాలెండర్లో లేని డేట్ ఏంటి? 32 నుంచి 32, 33, 34, 35, 36, 37, 100, 150. నేను డేట్ అన్నా? అది కదా 32, 30, 30, 31 కూడా డేటే కదా. ఆ డేటే. అయితే 32 డేట్ కదా. అయితే 32 లేదు. నేను చెప్పనా? చెప్పండి. డెల్లు సందర్ చేత పట్టుకున్నారు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను, దాని పేరు అప్డేట్. ఉంటా ఉంటా, 17లో ఉన్నా 18లో కూడా ఉంటా. సో సెకండ్ క్వశ్చన్, ఇప్పటికీ ఇంకా
మీరు బాగా వినండి. ఇప్పటికీ ఇంకా బ్రతుకున్నా, అర్థమైందా? కమ్ ఆన్, ఇప్పటికీ బ్రతుకున్నా ఇద్దరు కింగ్స్ పేర్లు చెప్పు. కట్టప్ప కదా అది. బర్గర్ కింగ్ అంటే బర్గర్. ఇంకా యా లయన్ కింగ్ అయిపోయిందా? అంతే, ఈ రెండు బర్గర్ కింగ్ అండ్ లయన్ కింగ్. రెడీగా ఉన్నారా మీరు? ఉన్నారా? రెడీయా? కింగ్ అండ్ జోకింగ్ రెడీయా? స్మోకింగ్ డ్రింకింగ్ గవర్నమెంట్ తాగద్దు, సిగరెట్ కాల్చద్దు అన్న ఎవ్వడు మాండరు. కాలుస్తూనే ఉంటారు, తాగుతూనే ఉంటారు. సో ఫైనల్ క్వశ్చన్, ఒక పెట్ పేరు, పెట్ అది ఏదైనా కావచ్చు, ఎనీ జంతువు, ఒక పెట్ పేరు ఒక సోపు కలిపితే ఒక హీరోయిన్ అవుతుంది, ఎవరు ఆ హీరోయిన్? అలాగే ఎప్పుడైనా అనుకోలేదు. చాలా క్రియేటివ్. వెరీ క్రియేటివ్. నా పేరే ఏంటది? ఎట్లా క్యాట్ అండ్ రిన్? క్యాట్ అండ్ రిన్. ఒక వ్యక్తి ఒక సర్ప్రైజ్ క్వశ్చన్ ఏదో నిన్ను అడుగుతారంట, ఆయన చూద్దాం ఒకసారి. ఓకే, ఆ బయట చూద్దాం. బైట్ ప్లీజ్. అలీ గారు, హ్యాపీ న్యూ ఇయర్ గ్యాదరింగ్, హ్యాపీ నిర్మా. అలాగే ఆలితో సరదాగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వారికి, చేస్తున్న టెక్నీషియన్స్కి, చూస్తున్న తెలుగు ప్రేక్షకులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఇప్పటివరకు డెఫినెట్లీ బాగున్నారు. అలాగే ఈ సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం మీరందరూ ఇంతకన్నా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు అంటే అందరూ బాగుండాలి, అందరితో పాటు మనము బాగుండాలి. క్లియర్. ఇక క్యాథరిన్, క్యాథరిన్ క్యాథరిన్ గురించి చెప్పాలంటే ఒకటే చెప్తానండి. తనకేదైనా నేను ఒక సీన్ చెప్పినప్పుడు చాలా కాన్సన్ట్రేషన్గా విని వెళ్ళి చేసి మళ్ళీ వచ్చి, సార్ 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 ఒక్కసారి మళ్ళీ నాకు చూపించాలా ప్లీజ్ అని అడిగి మరీ చేయించుకున్నది. అంటే తనకి పెర్ఫార్మెన్స్ అంటే ఎంత ఇంట్రెస్ట్ అనేది అందులోనే తెలుస్తుంది. అలాగే క్యాథరిన్, నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నాను. ఇప్పటివరకు నువ్వు పాస్ట్ డ్రెస్సెస్లో కాస్త కాంటెంపరీ దీనిలో ఉన్న నిన్ను ఎంఎల్ఏ మై లవ్లీ ఏంజల్ సరైనడు అనే సినిమాలో నేను కథ చెప్పి నీ క్యారెక్టర్ చెప్పినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, తర్వాత చూసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యావు, ప్రేక్షకుల అప్లాదం చూసి ఎలా ఫీల్ అయ్యావు, ఇది ఒక్కటి నువ్వు ఆంసర్ చేయి. అలీ గారు వదలొద్దండి గట్టిగా, చాలా బాగా చెప్తాను. ఎలా ఫీల్ అయ్యావు ఆ స్టోరీ చెప్తున్నప్పుడు, క్యారెక్టర్ చెప్తున్నప్పుడు? ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఫుల్ జోష్లో ఉన్నారు, ఫుల్ జోష్లో ఉన్నారు. లైక్ స్టాండింగ్, యాక్టింగ్, అది నాకు చాలా ఇష్టం. ఆయనకి ఎనర్జీ నాకు చాలా ఇష్టం. సో నేను కూర్చుని, ఐ వాజ్ సిట్టింగ్ అండ్ హీ స్టాండింగ్ అండ్ యునో ఇది అది, సో ఫుల్ ఎనర్జీ. సో ఆయన కథ చెప్పినప్పుడు కొన్ని కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్ కూడా చెప్పారు. అప్పుడు నాకు క్లాప్స్ కొట్టాను, ఎందుకంటే అంత ఫీల్ వచ్చింది. అండ్ వెరీ ఎంటర్టైనింగ్ ఆబ్వియస్లీ. అండ్ ఆయన నా క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు చాలా కొత్తగా అనిపించింది, ఎందుకంటే మన మన తెలుగు సినిమాల్లో ఒక ఒక హీరో ఒక ఒక ఎమ్మెల్యే లాగా హీరోయిన్ని వెనక పడేసి అది కొత్తగానే ఉంది, అది ఆ లవ్ ట్రాకే కొత్తగా ఉంది. సో చాలా ఎంటర్టైనింగ్ నాకు అది అనిపించింది, మన ఆడియన్స్కి అది చాలా ఎంటర్టైనింగ్గానే వస్తుంది. ఓకే, సో దట్ వాజ్ హౌ ఐ ఫెల్ట్. అండ్ సినిమా షూటింగ్ కూడా చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఐ మీన్ ఆ క్యారెక్టర్ అండ్ చాలా చాలా ఫనీ, వెరీ ఎంటర్టైనింగ్, చాలా ఫ్రెష్, యాక్చువల్లీ వెరీ ఫ్రెష్.
అండ్ రియాక్షన్ నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఏదైనా చేసినప్పుడు నేను అంత నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. నేను ఓన్లీ నా బెస్ట్ చేసి నేను అక్కడ వదిలేస్తా, నేనేం ఎక్స్పెక్ట్ చేయను తిరిగి. సో ఆ రోజు నేను తమిళనాడులో ఉన్నాను, వేరే తమిళ సినిమా ఆర్యతో ఒక సినిమా నేను చేస్తున్నాను అప్పుడు. సో ఆ రోజు సరైనోడు రిలీజ్ అయింది ఇక్కడ. అండ్ నా డాడీ వెళ్ళారు అండ్ నా ఫ్రెండ్స్ కొన్ని వెళ్ళారు. సో నేను ఒక 11:30-12 ఫోన్ చేసి ఎలా ఉంది సినిమా అని నేను అడిగా. సినిమా చాలా బాగుంది, నువ్వు కూడా చాలా బాగా చేసా. ఐ సెడ్ ఓకే థ్యాంక్ యూ. 1 వీక్ తర్వాత నా షూట్ నా స్కెడ్యూల్ అక్కడ అయిపోయింది. సో నేను వచ్చాను ఇక్కడ. సో అప్పుడు చాలామంది ఫేస్బుక్లో సోషల్ మీడియాలో అండ్ నేను బయట వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో చాలామంది వచ్చేసి యునో వాళ్ళు చెప్తున్నారే ఉంటాకి చాలా బాగా చేసా ఆ క్యారెక్టర్ ఎమ్మెల్యే అని. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ, ఎందుకంటే అప్పుడు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది, నేను నా జాబ్ కరెక్ట్గా చేసా. ఈ ఈ క్యారెక్టర్ బోయపాటి గారు నాకు ఇచ్చిన క్యారెక్టర్ నేను కొంచెం జస్టిస్గానే చేసా, యూనో బాగా నటించా. సో అక్కడ కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది, కొన్ని అవార్డ్స్ కూడా వచ్చింది. సో సాటిస్ఫాక్షన్ వచ్చింది బాగా. ఫస్ట్ డైలాగ్ చెప్పింది ఫస్ట్ షాట్లో ఆ సినిమాలో గుర్తుందా? పైప్ లైన్ కి 80 లక్ష శాంక్షన్ అయింది. పైప్ లైన్ కి 80 లక్ష ఖర్చు అయింది, అదే నా ఫస్ట్ డైలాగ్. నేను షూట్ చేసినప్పుడు అది ఫస్ట్ డైలాగ్. అదే ఫస్ట్ డైలాగ్ నేను షూట్ చేసినప్పుడు. ఇప్పుడు పెళ్లి చూపుల్లో తిట్టావు కదా తెలంగాణ స్లాంగ్ లో, అది గుర్తుందా? గుర్తుంది. ఒకసారి అవసరం లేదు, అది చాలా తిట్టలు మాటలు. మన న్యూ ఇయర్ రోజు ఎందుకు కావాలి? సో వాళ్ళ కోసం, నా కోసం కాదు వాళ్ళ కోసం. ఓకే, ఓన్లీ ఫస్ట్ లైన్. ఓకే, తాత తీస్త కొడక, తాత తీస్త కొడక. ఓకే, సో క్యాథరిన్ నటించిన కొన్ని సినిమాల్లో నుంచి మనం సాంగ్స్ చూద్దాం. వీడియో ప్లీజ్. చెట్టు మీద మ్యాంగోలాగున్నాడే, చాకు లాంటి పిల్లాడే ఎంత షార్ప్ గున్నాడే, చాకొచ్చి మ్యాంగో కోస్తే అప్పుడే ఏమైందే, ఇప్పుడు వస్తుందిగా చూపిస్తా. తోట తీస్తా పడక, పోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావేంది పద్మాష్, బగాయించుడా బిడ్డా, నీకెవడో హెల్ప్ చేస్తుందంట? గా సన్నాష్ కి చెప్పు, గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్ లో వడేసి తిర కట్టించి మరీ కార పొడి గురిపిస్తారోయ్. నువ్వు ఆయన వదిలేస్తావా? నా ముగ్గుడిని నేను వదిలేయాలా? మీరెవరు ఏది వదులుకోరు, నేను మాత్రం నా లైఫ్ వదిలేసుకోవాలి. మంచి వ్యక్తి పెళ్ళాను అయిపోతావా? తాళి కట్టించుకుంటేనే పెళ్ళామా? పిల్లలు ఉండాలిగా. రాధా జోగేంద్ర, రాధ లేందే జోగేంద్ర లేడు. అందాల వర్షమేదో ఏడాపెడా, ముంచెత్తుతోంది నన్ను దడా దడా, చిత్రాల చిచ్చు రేపుతోంది కొనగంటి కారడా. హే కొమ్మళ్ళు పూత మావి పిందయ్యలా, ఊరించి చంప మాకి ప్రియం వదా, కౌగిళ్ళ కోహినూరు కాని పరువాల సంపద. టూ థౌజండ్ 17 నుంచి 2018 వచ్చాం మనం, ఇప్పుడు ఎంటర్ అయిపోయాం ఈ రోజు తోటి. సో ఏమైనా రెజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? రెజల్యూషన్స్ యాక్చువల్లీ మన లాజికల్గా ఆలోచిస్తే కంటిన్యూస్గానే వెళ్తున్నాను మన లైఫ్. సో ఇది ఒక రోజు అంతే. సో అలా ఏం లేదు, చిన్న నాకు అలాంటి పెద్ద రెజల్యూషన్స్ ఏం లేదు, మేబీ చిన్న చిన్న రెజల్యూషన్స్ ఉన్నాయి. సో అది డేట్ ప్రకారం కూడా కాదు, మన న్యూ ఇయర్ రోజు అలా కాదు. సో మేబీ చిన్న చిన్న రెజల్యూషన్స్ అంతే.
ఓకే సో ఫైనల్ గా దీనికి రౌండ్ పేరు నువ్వో రకం నేనో రకం. ఓకే సో నేను సింగిల్ లైన్ లో క్వశ్చన్ అడుగుతాను. ఓకే సింగిల్ లైన్ లో ఆన్సర్ చెప్పాలి. ఓకే సినిమా ప్రేమ దుబాయ్ హోమ్ హోమ్ యా స్వీట్ హోమ్ నో నాట్ స్వీట్ హోమ్ కొన్ని సమాచారాలకి అది నా హోమ్ కదా అండ్ ఇక్కడ కూడా నాకు చాలా కంఫర్టబుల్ గానే ఉన్నాను హైదరాబాద్ చాలా ఓకే సో ఆఫ్టర్ దుబాయ్ హైదరాబాద్ యు లైక్స్ యాక్చువల్లీ మాక్సిమం టైం నేను ఇక్కడ ఉన్నాను రైట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఐస్ స్కేటింగ్ హాబీ గ్లామర్ బ్యూటీ మనీ ఇంపార్టెంట్ కాజల్ బ్యూటిఫుల్ రాణా టాల్ ఆలీ ఫనీ ఈ నియర్ నీకు బాగుండాలి నంబర్ ఆఫ్ మూవీస్ రావాలి ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలి క్యాథరిన్ చక్కగా తెలుగు అద్భుతంగా మాట్లాడావు ఇంకా చక్కగా మాట్లాడి మంచి తెలుగు అబ్బాయిని చూసి నీ క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో లైఫ్ బాగుంటుంది ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నావు పెళ్లి ఐ డోంట్ నో ఫస్ట్ ఎవరైనా ఐ మీన్ అబ్బాయితో కలవాలి కదా ఇంతవరకు కలవలేదు కలిసిన తర్వాత చూద్దాం కలిసి క్వశ్చన్ పేపర్స్ అన్ని ఇచ్చి ఓ ఎగ్జామ్ పెట్టి దాంట్లో పాస్ అయితే ఎన్ని మార్క్స్ అనేది క్యాథరిన్ టీచర్ వేసి క్యాథరిన్ టీచర్ అప్పుడు ఆ టీచర్ 100 to 100 వేస్తే అబ్బాయి ఎంట్రీ అంతే కదా రైట్ సో ఆల్ ది బెస్ట్ క్యాథరిన్ థ్యాంక్ యూ సో మచ్ సో అలీతో సరదాగా ఎన్నో విషయాలు చెప్పుకున్నావు మా ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ ఆడియన్స్ సో ఇప్పుడు కేక్ కట్ చేద్దాం కేక్ తీసుకురండి బాబు ఓకే బాగుంది కదా yes happy new year 2018 ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది అప్పుడప్పుడు సుభలేష్ సుధాకర్ గారు మీరందరూ మాట్లాడుకుంటారా ఫోన్ లో 3 months దాకా నేను ఫోన్ లో మాట్లాడాను డిస్కోలో చూపుతారు జగడ 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 జగడ